बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अनंत करुणामयुडु अपार कृपाशीलुडु अयिन अल्लाह पेरु तो प्रारंभिस्तुन्नान सोदरुलारा मरी टिप्पू सुल्तान मीद एदैते आरोपणलु उन्नायो प्रधानंगा ब्राह्मणुलनु हिंसिंचाडु अनेदि मंदिरालनु कूलगोट्टाडु अनेदि वाटिकि ई रोजु मनं कोन्नि వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ చేత పెయిడ్ రచయితలు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళలో ప్రధాన రచయిత చార్లెస్ స్టివార్ట్ ఇటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళ పని జరిగేటువంటి విషయాన్ని వక్రీకరించి చెప్పడం. ఉదాహరణకి నిన్న మనం టిప్పు సుల్తాన్ ఖజానా ఖాళీ అయితే ప్రజలను అప్పీల్ చేస్తే ప్రజలు డబ్బు సహాయం చేశారు. దీన్ని స్టీవర్ట్ అనేటువంటి లాంటి రచయితలు ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేశాడు అని కూడా రాయొచ్చు. ఇటువంటి సంఘటన అన్నమాట. మరి ఈరోజు కొన్ని అతను చేసినటువంటి టిప్పు చేసినటువంటి కొన్ని పన్ను విధానంలో ముస్లింలకు కాను హిందువులకు కాని మధ్య భేదభావం టిప్పు చూడలేదు. అందరి దగ్గర ఒకే రకమైనటువంటి పన్ను విధానం. వాళ్ళు ముస్లింలు కావచ్చు లేదా అగ్రకులాల వాళ్ళు కావచ్చు దళితులు కావచ్చు ఎవరైనా కావచ్చు పన్ను విధానంలో మాత్రం రైతులైనా ఎవరైనా ఒకే విధమైనటువంటి పన్ను విధానం. నో డిస్క్రిమినేషన్. అట్లాగే ప్రతి స్థాయిలో కూడా కింద గ్రామ స్థాయి నుంచి మన శ్రీరంగపట్నం స్థాయి వరకు న్యాయ విచారణ కోసంగా ఒక ముస్లిం ఖాజీ గారు ఉంటే మరో హిందూ పండితుడు ఉండేవారు. వీళ్ళు తప్పనిసరిగా ఈ రెండు కూడా తప్పనిసరిగా కొనసాగేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ యొక్క ధార్మిక ప్రకారం అన్యాయం జరిగితే మాత్రం మరి మనువాద సంస్కృతికి ప్రకారంగా కాకుండా వీళ్ళ సమస్యను పరిష్కరించడానికి వీళ్ళకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఎక్కడ అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఏమి వివక్షత చూపలేదు. మరి ఈయన చాలామంది బ్రాహ్మణులు హింసించారనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. ఈయన ప్రధానమంత్రి పూర్ణయ్య, కృష్ణారావు సర్వసేనాని, అప్పాజీరావు, శ్రీనివాసరావు, మూల్చంద్, సుజన్రావు వీళ్ళందరూ ప్రముఖమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. కొందరైతే వేరే రాజులతోటి దౌత్యం జరపడానికి కూడా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులే కాబట్టి ఎక్కువగా వాళ్ళని వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడం జరిగింది. 19 మంది సైనిక అధికారుల్లో 10 మంది ముస్లిమేతరులు. అట్లాగే మంత్రులు 10 మంది మంత్రుల్లో 6 ముస్లిమేతరులు. ఇది టిప్పు అనుసరించినటువంటి పాలసీ. ఇందులో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు. తర్వాత క్రైస్తవుల మీద కూడా దాడి చేశాడు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. ఆ దాడులు ఎవరి మీద ఏ కారణాలతో చేశాడో రేపటి ఎల్లుండి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఈరోజు క్రైస్తవ చర్చ్, సిరియన్ క్రిస్టియన్ చర్చ్ కోసం, అమెరికన్ క్రైస్టియన్ చర్చ్ కోసం క్యాథలిక్ బోధకులను పంపించండి అని చెప్పి గోవా ఆర్చ్ బిషప్కు రాసినటువంటి లెటర్స్ ఇప్పటికి కూడా మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ఈయనకు ప్రేమతోటి బహుకరించినటువంటి డచ్ బెల్, క్రైస్తవ సోదరులు చర్చ్ మీద వారించినటువంటి బెల్ ఒకటి ఉంది, డచ్ బెల్, డచ్ నుంచి తెప్పించిన బెల్ ఏదైతే ఉందో ఆ బెల్ని టిప్పుకి బహుకరిస్తే ఆ బెల్ని స్థానిక చర్చికి ఈయన బహుకరించడం జరిగింది. ఇకపోతే మందిరాలను కూలగొట్టాడు అనే ఒక అపవాదు కూడా ఉంది. నేను ఇప్పుడు మందిరాల యొక్క లిస్ట్, 156 మందిరాల లిస్టుని శ్రీకంఠయ్య గారు, అంటే మైసూర్ గెజిట్ రాస్తున్నటువంటి శ్రీకంఠయ్య గారు డాక్టర్ బిషంబర్నాథ్ పాండే, బిఎన్ పాండే గారికి అందించారు. అందులో కొన్ని ప్రముఖమైనటువంటి మందిరాలు, వాటికి ఈయన అందించినటువంటి వివరాలు. మేల్కోట్లోని శ్రీ నారాయణ స్వామి మందిరం, నంజగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం కు పదశాహ లింగ ఏర్పాటు పనులకు సహాయం, భూ విరాళాలు అందించడం. రత్నగిరిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంకి బాణసంచ, ఆయన ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు బాణసంచ ఖర్చులు మొత్తంగా కూడా తన దగ్గర తన సంస్థానం నుంచే వెళ్ళేది. పుష్పగిరి మఠానికి అవసరమైనటువంటి ఖర్చులు భూ విరాళం. గండికోట ఆంజనేయ స్వామి మందిరానికి, గట్టుపేట నరసింహస్వామి దేవాలయానికి, మంచూరు చెన్నకేశవ స్వామి దేవాలయానికి,
మాటూరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రేవలి శ్రీరంగ మందిరం తర్వాత పుల్లివెంద ఆంజనేయ స్వామి దేవాలయానికి రాయకోట మందిరాల జీతభత్యాలకు వీటన్నిటికీ కూడా భూవిరాళం అందించాడు స్వయాన తన నివాస స్థలమైనటువంటి ఏదే దరియా దౌలత్ ఉందో చాలా సింపుల్ ది అటు మరి వడియార్ రాజుల యొక్క మైసూర్ ప్యాలెస్ ని చూడండి దరియా దౌలత్ టిపు సుల్తాన్ నివసించిన ప్యాలెస్ చూడండి ఆ ఇల్లు చూడండి చాలా సింపుల్ గా ఉంది దానికి కుడి వైపునే ఈయన ఇల్లు కావేరి నదికి వెళ్ళేటువంటి ఆ దారిలో ఉంటుంది కుడి వైపున శ్రీరంగనాథ స్వామి దేవాలయం నెల్లూరు లో ఎట్లాంటి విగ్రహం పవళిస్తూ ఉన్నట్లుగా ఉంటుందో అక్కడ కూడా పవళిస్తూ ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది అది ఈయనకి దాదాపుగా కోట లోపల రీచ్ లో ఉంటుందన్నమాట ప్రతిరోజు అక్కడ విజిట్ చేసేటువంటి అలవాటు కూడా ఉంది దానికి సంబంధించిన పూర్తి ఖర్చులు మరి టిపు సుల్తాన్ భరించేటువంటి వాళ్ళు అట్లాగే వైష్ణవుల్లో రెండు తెగలు వడగాలై తెలంగాళై అనేటువంటి రెండు తెగల మధ్య గొడవ వస్తే దాన్ని కూడా ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా సామరస్యంగా పరిష్కరించినటువంటి చరిత్ర టిపు సుల్తాన్ కు ఉంది ఒక ప్లూరల్ సొసైటీలో ఏ సమాజంలో అయితే ఒక ప్లూరల్ సొసైటీ ఉందో ఆ ప్లూరల్ సొసైటీలో అనుసరించవలసిన సెక్యులర్ పద్ధతులన్నిటిని కూడా టిపు సుల్తాన్ చాలా ఖచ్చితంగా ఎక్కడ కూడా శశబిషలకు లోను లేకుండా చాలా ఖచ్చితంగా పాటించాడు కాబట్టి మందిరాలను కూలగొట్టాడు బ్రాహ్మణులను మతమార్పిడికి గురి చేసాడు అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఆయన సైన్యాధ్యక్షులు ఎట్లా ఆయన్ని ఆమోదిస్తారో కూడా మనం చూడాలి ఇవన్నీ కూడా పెయిడ్ ఎవరైతే రచయితలు ఆంగ్లేయుల పెయిడ్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రాయబడినటువంటి కథలు తప్ప మరి మరి టిపు సుల్తాన్ కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకున్నాడా లేదా తప్పనిసరిగా తీసుకున్నాడు అవి ఎందుకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కతుహు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి